ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. ఇప్పటికే 21వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే తొలి కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, ఏ అంశం మీద చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగబోతుంది. కేబినెట్ లో కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైన సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర అయినది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీనికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక మిగిలినటువంటి కొన్ని కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా రైతులకు అందించినటువంటి రైతు భరోసా అంశానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనే అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామని గతంలోనే ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు పెన్షన్లను 4,000కు పెంచుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే పెన్షన్లు 4,000 చేస్తాము. అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా పెంపుదల చేసిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆ ఫైల్ పైన సంతకం చేశారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటు రానున్నటువంటి రోజుల్లో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వాటిని అమలు చేయాల్సిన తీరుకు సంబంధించి వాటికి నిధులు సమకూర్చే అంశానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో అయితే చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర చెప్పుకోవచ్చు. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో రాజధాని పునర్నిర్మాణం పైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.